జాతీయ జెండాలు ఇవ్వలేని పరిస్థితుల్లో కేంద్రం ఉందన్నారు మంత్రి హరీష్ రావు జాతీయ జెండాలు ఇవ్వలేము కాగితాలు అతికించుకోండన్న కిషన్ రెడ్డి వ్యాఖ్యలు అవమానకరమన్నారు కొందరు గాంధీని తిట్టి గాడ్సేని పొగుడుతున్నారని గాంధీని తిట్టిన వారు బీజేపీలో ఎంపీగా ఉన్నారని ఆరోపించారు 75 స్వతంత్ర వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా రంగనాయక సాగర్ రిజర్వాయర్ దగ్గర ఏర్పాటు చేసిన ఫ్రీడమ్ పార్క్ ను ప్రారంభించారు మంత్రి హరీష్ రావు దృష్టమేందంటే కేంద్ర ప్రభుత్వం జెండాలు అందించలేకపోతున్నాం ఇంటి ముందు కాగితాలు అతికించుకోండి అతికించుకోండి అని చెప్పి కేంద్ర మంత్రి గారు మాట్లాడుతున్నారు ఇది ఇంతకంటే అవమానకరం ఇంకోటి ఉంటుందా ఇదేనా స్వాతంత్రోత్సవాలు జరుపుకునే తీరు ఇదేనా వజ్రోత్సవాలు జరుపుకునే తీరు అంటే మీ పద్ధతి ఎట్లా ఉందనేది దేశ ప్రజలు గమనిస్తా ఉన్నారు గాంధీ మహాత్ముడు ఆయన బాటలో ఇలా ప్రపంచమే నడిచింది ఇవాళ అమెరికా అధ్యక్షుడు గాని నెల్సన్ మండేలా గాని ఎంతో మంది గాంధీజీ గారి అడుగుజాడల్లో నడిచి ప్రపంచంలో స్వతంత్ర ఫలాలను పొందినారు ఎన్నో విజయాలను సాధించారు దురదృష్టం ఏందంటే మన దేశంలో కొంతమంది గాంధీజీ గారిని తిడుతూ గాడ్సేను పొగుడుతూ ప్రకటనలు చేస్తూ ఉన్నాయి కొన్ని సంస్థలు కానీ వాళ్ళ మీద ఏం చర్య తీసుకోరు ప్రభుత్వం వాళ్ళ మీద ఏం చర్య తీసుకోకపోవడం అంటే దాన్ని ప్రోత్సహించడమా